పగిలింది పువ్వు కూడా పుట్టింది బాలాజీ ఇంక నీ రియల్ ఎస్టేట్ బిజినెస్ మూడు పువ్వులు ఆరు కాయలేనయ్యా ఆ మూడు పువ్వులకు ఆరు కాయలు కాయాలనుకోవడం దురాశ మూడు పువ్వులకు మూడు కాయలు కాస్తే చాలు అబ్బా ఏం తాతో ఏం తాతో ఏడ ఎక్కడ చూసినా కొండలో గుట్టలో గోతులే తప్ప నేల ఎక్కడా కనపడడం లేదు కాలు కుదురుగా ఉండడం లేదు ఏడ విశాఖపట్నం నుంచి ఎక్కడికి వచ్చి పెట్టావేట ఆ రియల్ ఎస్టేట్ బిజినెస్ అసలు అది ఏమనుకుంటున్నారు ఏంటి హైటెక్ సిటీ సిక్స్ మంత్స్ లో ఈ ఏరియా అంతా గోల్డ్ రామా ఏమిట్రా ఇదంతా ఊరుగాని ఊళ్ళో చెప్తాగా ఇదిగో ఇది నీ చేతి మీదగా ఇవ్వు ఏంటి బాబు డాక్యుమెంట్లా నేను వ్యాపారానికి కొత్త అయినా నన్ను నమ్మి మీరు ఫైనాన్స్ చేసినందుకు మా అమ్మ చేతుల మీదుగా మీ అందరికి గిఫ్ట్ సైట్స్ అసలుకు వడ్డీ లేకుండా ఇస్తున్న ఈ రోజుల్లో గిఫ్ట్ సైట్లు ఇస్తున్న కస్టమర్ నేను ఒక్కనే చూశాను అమ్మా కుబేరుడు లాంటి కొడుకుని కన్నా చూడు బావా ఈ రియల్ ఎస్టేట్ లో నీకు ఏమనుభవం ఉంది ఏదైనా ఉద్యోగం చూసుకోరాదు రాని ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ నిరుద్యోగిగా ఉండడం కంటే పది మంది నిరుద్యోగులకు ఉద్యోగం ఇచ్చే ఈ వ్యాపారం బెటర్ చూస్తూ ఉండు మా అమ్మ పేరుతో పెట్టిన ఈ రియల్ ఎస్టేట్ త్వరలో ఒక తాజ్ మహల్ అవుతుంది ఒక బృందావన్ గార్డెన్ అవుతుంది ఒక రాముజీ ఫిల్మ్ సిటీ అవుతుంది పైసలు రూపాయలే రూపాయలు వందలై వందల వేలే వేల లక్షలై ఇదిగో బాలాజీ మిగతా వ్యాపారాలు నువ్వు ఎలా చేసినా ఇది మాత్రం గట్టిగా నిలబెట్టాలయ్యో ఎందుకంటే మనం ఓపెన్ చేసాం మరి అప్పుడంటే ల్యాండ్ అక్విజిషన్ మూలన అలా జరిగింది రండి దీనికి అదే వేరు అందులోనూ మనం ఫైనాన్స్ చేసేది సినిమాలకి సినిమా ఇందులో ఇంకో అడ్వాంటేజ్ ఉంది ఇప్పుడు మనం సినిమాలకు ఫైనాన్స్ చేయడం వల్ల ఆర్టిస్ట్ అందరూ మనకు పరిచయం అవుతారు దాంతో ఒక ఫిల్మ్ ప్రొడ్యూస్ చేయొచ్చు అలా ప్రొడ్యూస్ చేసిన ఫిల్మ్ ని మనమే డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు ఈయన నైజాము ఆయన ఈస్ట్ ఆయన వెస్ట్ మీరు నెల్లూరు అంతా ఫినిష్ ముంబై స్టాక్ ఎక్స్చేంజ్ లో సాఫ్ట్వేర్ షేర్ల ధరలు విపరీతంగా పెరిగాయి గత కొన్ని రోజులుగా సంస్థాగత పెట్టుబడిదారులు కూడా షేర్లను విక్రయించడంతో అన్నపూర్ణ చిట్స్ అండ్ ఫైనాన్స్ కంపెనీ లాంటి ముఖ్యమైన సంస్థలకు భారీ నష్టాలు వాటిల్లాయి మీ డబ్బు నా దగ్గర ఉంటే రిజర్వ్ బ్యాంక్ లో ఉన్నట్టే మీ బాకీ అనా పైసలతో సహా తీర్చేస్తాను అయినా నేను డబ్బు ఎగ్గొట్టే వాళ్ళ కనపడుతున్నానా కోట్లు ఎగ్గొట్టేవాడు కూడా ఎగ్గొట్టే వాళ్ళ కనపడ్డాయా ఏంటయ్యా వినాయకుడి బిల్లు ఎప్పుడు అంటే రేపు అన్నట్టు ఎన్ని వాయిదాలు వేస్తావయ్యా నేను మీ డబ్బు దుబారా చేయలేదు ఎన్నో వ్యాపారాలు చేశాను ఏది కలిసి రాలేదు ఇలాంటప్పుడే మీరు ఒక మనిషిని ఎంకరేజ్ చేయాలి ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి కుబేరుడు అప్పిచ్చాడు ఇప్పటి వరకు వెంకటేశ్వర స్వామి వడ్డీ కడుతున్నాడే కానీ అసలు కట్టాడా లేదు అలాగే ఇచ్చేవాడికి పుచ్చుకునేవాడికి మధ్య ఆ మాత్రం రన్నింగ్ రిలేషన్షిప్ మెయింటైన్ అవ్వాలండి ఏడు బాబు జోకులేడానికి మాకన్నా ఏదో దొరకలేదా జోక్ కాదు ఈ బోట్ క్లబ్ ని నేను లీజ్ కి తీసుకుందాం అనుకుంటున్నాను అందుకని ఆఖరిసారిగా ఓ 5 లక్షలు పెట్టుబడి పెడితే ఇంకా మేము పెట్టుబడులు గిట్టుబడులు పెట్టలేము అసలు ఇప్పటికే మా సిండికేట్ సిల్లేడిపోయింది మా డబ్బులు మాకు పడే అది కాదండి ఇంకేం చెప్పొద్దు ఏంటండి మనుషులు అలా ఊరికే నిలదీస్తారు మర్యాద లేదా ఇప్పటి వరకు మీకు ఎంత వడ్డీ కట్టారు అసలు ఉన్న బలంగా డబ్బు తెచ్చామంటే ఎక్కడి నుంచి కడతారు అడిగిన బలంగా మేము డబ్బులు ఇవ్వలేదా అసలు ఇవ్వనంటే ఏంటి ఈ ఐడియా కూడా ఉందండి నీకు బావా ఏంటి నువ్వు కూడా చెప్పు వాళ్ళకి తర్వాత కడతానని ఏం చెప్తాడు చెప్తా మేము ఊరుకుంటా ఊరుకోకేం చేస్తారు అసలు నేను చెప్తాను కదా సుజీ ఇది ఆడవాళ్ళు మాట్లాడే మ్యాటర్ కాదు నువ్వు కాలేజీకి పద అది కాదు బావా అది కాదు నాకు తెలుసు నువ్వు పద కాలేజీకి టైం అయింది పద చూడండి సిండికేట్ చెప్పండి బాబు రేపు సాయంత్రం 6 గంటల 1 నిమిషానికల్లా మీ బాకీ మొత్తం తీర్చేస్తాను ఈ మాట చాలా సార్లు చెప్పావులే ఇదే ఆఖరి సారి డబ్బు తీసుకోవడానికి మేము ఎక్కడ రావాలి ప్రపంచం చివరికి రావాలి అది ఎక్కడ ఉంది బాబు సముద్రం ఒడ్డున సీ షోర్ వచ్చేసామయ్యా వెల్కమ్ వెల్కమ్ తెలుగు వాళ్ళు కూడా టైం కీపప్ చేయగలరని మీరు నిరూపించినందుకు మీ అందరికి జోహార్ అసలు విషయం తెలుసు క్యాష్ క్యాష్ ఇప్పుడు ఆ ప్రోగ్రామే మొదలు పెడదాం ఈ లిస్ట్ లో ఎవరెవరికి ఎంత ఇవ్వాలో రాసి పెట్టుంచాను మీ పేరు మీకు ఇవ్వాల్సిన బాకీ చదువుతాను వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ప్రజెంట్ చెప్తే చాలు సవటం సాంబయ్య ప్రజెంట్ 12,000 పరకాల శేషావతారం 13,000 దాసరి పెరుమాళ్ 25,000 మనవాళ్ళ ఆచారి 62,000 చారుమస్తాన్ హాజీ 34,000 కుటిజాతాన్ 25,000 ఏంటయ్యా మీలో మీరు అటెండెన్స్ చేసేసుకుంటున్నారేంటి మేజర్ బాకీ ఇవ్వండి నా పేరు చెప్పరంటే ఏమయ్యా పెద్ద మనిషి మేజర్ గా లోన్ ఇచ్చిన నేను
నా పేరు మీద ఉండాలా అక్కర్లేదా? మేజర్ అమౌంట్ మీరు ఇచ్చినప్పుడు లేట్ గా వస్తే ఎలాంటి? ఇదో చూడండి, మీ అమౌంట్ స్పెషల్ గా రెడ్ ఇంక్ తో రాశాను, 276,900 రూపాయలు. పేపర్ మీద లెక్కలు సరేనయ్యా, జేబులో పెక్కల్ది. ఇప్పుడు మీ అందరికి టోటల్ గా అంతా కలిపి ఇవ్వాల్సిన అమౌంట్ 990,300 రూపాయలు. కాకపోతే కొంచెం అమౌంట్ తక్కువైంది. చిన్న చిత్క తక్కువ సర్దుకున్నాలే. ఇదిగో మధో పరకం తక్కువ కంగారు పడిపోకండి. ఏమాత్రం తక్కువ ఉందయ్యా? సింపుల్, 990,300 రూపాయలు. ఏంటిది అలా కొడవ శ్రీకాకుళం ముందా జేబులో తీయండి, జేబులోంచి తీకండి. ఏంటిది ఇది? ఎలకల మందు. ఏ టైంలో తాగాల్సి వస్తుందో అని జేబులో పెట్టుకున్నాను. అయ్యి బాబాయ్ ఇసమా. ఏంటండి మీరు, సైనైడ్ కొనుక్కోడానికి డబ్బు లేక ఎలకల మందు కొనుక్కున్నాను, అది కూడా మీరు పారేశారు. మనిషిని బతకానివ్వరు, చావానివ్వరు. ఏంటి బాబు, నువ్వు ఎలకల మందు ఆగి చచ్చిపోతే మా సిండికేట్ వాళ్ళు అందరం పురుగుల మందు ఆగి చచ్చిపోవాలా? కట్ కట్టవయ్యా. నాకు తెలుసు మీరెవ్వరూ నా విరోధులు కారు, నేను కూడా మీ బాకీ ఎగ్గొట్టను. నేను మిమ్మల్ని ఈ సముద్రం ఒకటికి ఎందుకు రమ్మన్నానంటే, మీరెప్పుడు ఈ సముద్రం చూడలేదని కాదు, నేను ఈ ఫిషింగ్ హార్బర్ ని కాంట్రాక్ట్ కి తీసుకున్నాను. అందుకని ఇంకో 5 నెలలు నాకు గడువిస్తే ప్రామిస్ గా ఈసారి మీ అప్పులన్నీ తీర్చేస్తాను. ఇదిగో నువ్వు శ్రీలంక వారధి కాంట్రాక్ట్ తీసుకున్నానన్నా సరే నేను నమ్మనయ్యా. మీరు నమ్మరని నాకు తెలుసు, అందుకే నేను నిర్ణయానికి వచ్చాను. జీవితంలో అది నా ఆఖరి నిర్ణయం. మీ అందరి కోసం నా పేరు మీద ఒక పెద్ద అమౌంట్ కి ఇన్సూర్ చేశాను. ఇన్సూరెన్సే? అవును, ప్రమాదవశాత్తు నేను ఏ యాక్సిడెంట్ లోనన్నా చనిపోతే ఆ అమౌంట్ మా వాళ్ళకి ఇస్తారు. మా నాన్న ఎప్పుడు అంటూ ఉండేవాడు, ఒరే బాలాజీ నువ్వు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో ఎక్కాలరా అని. ఎక్కాను. అప్పులు చేయడంలో ఈ బాలాజీదే వరల్డ్ రికార్డ్. నేనిప్పుడు ఈ సముద్రంలోకి దూకి చచ్చిపోబోతున్నాను. మీరేమని సాక్ష్యం చెప్పాలంటే, బాలాజీ మాతో మాట్లాడుతూ మాట్లాడుతూ యాక్సిడెంటల్ గా కాలు జారి సముద్రంలో పడిపోయాడని చెప్పాలి. నా బాడీ దొరకంగానే అమౌంట్ మా వాళ్ళకి ఇస్తారు. మీ బాకీలు తీర్చేయమని ఇంట్లో లెటర్ రాసి పెట్టించారు, వాళ్ళు మీ అప్పులు తీర్చేస్తారు. ఇంకీ బైస్కోప్ లాపేసి బాకీ కట్టవా. మనిషి ఏ పరిస్థితుల్లోనైనా అబద్ధం ఆడతాడు, కానీ చనిపోయే ముందు మాత్రం అబద్ధం ఆడటం. మీరందరూ నాకు ఎంతో హెల్ప్ చేశారు, అన్నిటికీ చాలా థ్యాంక్స్. మీ అందరి బాకీలు ఖచ్చితంగా తీరుస్తాను. ఇప్పుడు నా మాట నమ్మకపోయినా నేను చచ్చిపోయేకైనా నమ్మితే అంతే చాలు. బాయ్ బాలాజీ. బాలాజీ నాన్నగారు, మీకోసం ఎవరో వచ్చారు, పేపర్లు దిద్దుతున్నారు, వచ్చేస్తారు. ఆయన పేపర్లు దిద్దేటప్పుడు దేవుడు పిలిచినా కూడా డిస్టర్బ్ అవరు, నా కోసం వస్తున్నారు. అదిగో వచ్చేసారు. నాతో మీకేం పని? మేము మీకోసం రాలేదండి, మీ అబ్బాయి కోసం వచ్చాం. మరి నా కోసం వచ్చారన్నా? వచ్చింది నా కోసమే నాన్న, పనిలో పని మిమ్మల్ని కూడా చూపిద్దామని పిలిచాను. ఏమిట్రా, నేనేమన్నా కోతులు అడించే వాడి చేతిలో పెంపుడు కోతన తాండిపోయే వాళ్ళని పిలిచి చూపిద్దానికి? అది మనం నెల్లూరులో రొయ్యల వ్యాపారం పెట్టాం కదా. మనం కాదు, నువ్వు. నేనే, కానీ నాకు అప్పిచ్చింది వీళ్ళే. అది నష్టం వచ్చింది, వడ్డీతో సహా బాకీ 65,000 కట్టాలి. మొన్న 6వ తారీఖున ఇస్తాను, మళ్ళీ 10వ తారీఖున ఇస్తాను, ఫైనల్ గా 15th ఇస్తాను, ఇవ్వలేకపోయాను. దాంతో వీళ్ళకి నా మాట మీద పూర్తిగా నమ్మకం పోయింది. అందుకని నువ్వు ఒక్క మాట, పలానా టైంకి ఇస్తాము తాను అని చెప్తే చాలు. నేను చెప్పను. నాన్న, నువ్వు చెప్తే వాళ్ళు వింటారు, లేకపోతే నన్ను చంపేసేలా ఉన్నారు. నువ్వు గనక ఈసారి నాకు మాట సాయం చేయకపోతే నేను ఊరేసుకు చావాల్సిందే. చూడండి, మా నాన్న టైం చెప్పకుండా అలా లోపలికి వెళ్తున్నాడు అంటే గ్యారంటీగా డబ్బుతోనే వస్తాడు. నాన్న డబ్బు తెచ్చావా? ఈ తాడు నాన్న బాకీ తీర్చలేకపోతే ఊరేసుకు చస్తానన్నావుగా, ఈ తాడు తీసుకెళ్లి ఏ చెట్టుగా ఊరేసుకు చావు. ఎంత డబ్బు ఇచ్చానరా, ఆఖరికి ఇల్లు కూడా తగట్టు పెట్టి నీకు డబ్బు ఇచ్చానరా. నువ్వేం సాధించావురా, ఇంటి ముందు అప్పుడు మందం తయారు చేశావు, ఇన్నాళ్ళకి ఊరేసుకు చావాలనే మంచి నిర్ణయానికి వచ్చావురా. ఈ నిర్ణయానికి నేను 100కి 100 మార్కులు వేస్తున్నాను. చావు. ఏమే సరోజనమ్మా? ఏమిటండి? ఏడే నీ పుత్రరత్నం ఇంటి పట్టున ఉండడా, పండలకి వెంట్రుకలు ముడివేస్తూనే ఉంటాడా? ఏదో వాడు తంటాలు వాడు పడుతున్నాడు. ఏమిటండి మీరు కూడాను, వాడిని ఎప్పుడూ శత్రువులా. ఏంట్రా నువ్వు మీ నాన్నలాగా జడుచుకుంటా? అందుకే మా అమ్మ అంటే మనకి చాలా ఇష్టం, ఎప్పుడు మన పార్టీ. ఇదిగో ఈ రోజు కావాల్సిన వెజిటబుల్స్, ఈ వారానికి కావాల్సిన రేషన్. ఏమిట్రా ఈ నీసువాసన? అవ్వా, నీటైన మాస్టారింటికి నీచు తెస్తానా?
పొద్దున్నీ ఫిషింగ్ హార్బర్ లో 10 బస్తాలు రొయ్యలు మోసాం. దాని ఫలితమే సంచిలో ఈ రేషన్, ఒంటి మీద ఈ వాసన. ముందు నువ్వు కానివరా, నా చేతో తినమ్మా. అబ్బా తినరా. ఏంటమ్మా ఇన్నాళ్ళు నీ చేతో పెట్టావు, ఇది నా మొదటి సంపాదన, నువ్వు తినాల్సిందే. ఏంట్రా అలా ఉన్నావు? నిన్ను అందనాలు ఎక్కించాలని, పెద్ద పెద్ద బంగళాలో ఉంచాలని ఏదేదో అనుకున్నాను, కానీ ఏది జరగలేదు. నేను కావాలని అడిగాను రావా, నేను నీకు అప్పులు వాళ్ళు పెడ తప్పితే అదే 10,000. నా పెడదలు తప్పడానికి నేను గొప్ప ప్లాన్ వేసానమ్మా, ఇక నుంచి నేను ఫ్రీ. ఏమిట్రా అది? అది తెలియాల్సినప్పుడు తెలుస్తుంది, కానీ నువ్వు కోపం తెచ్చుకోకూడదు. బాలాజీ ఉత్త అమాయకుడు అని అనుకోవాలి. ఒకవేళ నాన్నగారికి కోపం వచ్చినా ఆయన కోపం తగ్గిపోయిన తర్వాత బాలాజీ ఉత్తి అమాయకుడు అండి. ఏ దురుద్దేశంతోనూ చేయలేదు, ఏ దిక్కు తోచక చేసాడు అని సర్ది చెప్పాలి, సరేనా? సుజాత గురించి నాకు చాలా బెంగగా ఉందిరా. తన బతుకు ఏమైపోతుందో ఏమోనన్న భయంతో రాత్రులు నాకు నిద్ర కూడా పట్టడం లేదు తెలుసా. ఏమైంది మావయ్య? ఇంకా ఏం కావాలి? వరుసగా మరదలై పుట్టిన పాపానికి నిన్ను తప్ప మరింకెవరిని కట్టుకోనని మంకు పట్టు పట్టు కూర్చుంది. ఓ పంచే మావయ్య, సుజాతకి ఏదైనా బయట సంబంధం చూడు, మంచివాడు, నీకు నచ్చిన వాడైతే పెళ్లి చేసేద్దాం. నాన్న నేను చాలాసార్లు చెప్పు చూసాం, అది ఒప్పుకోవడం లేదు. ఇందులో తన తప్పే ఉంది బావా, చిన్నప్పటి నుంచి మొగుడు పిల్లల వరసలు పెంచింది మీరు, అదే బంధంతో మేము పెరిగాం. ఒక్కసారిగా తెంచుకోవాలంటే తనకే కష్టం కదా. ఏమైనా సరే సుజాతను పెళ్లి కొప్పించే బాధ్యత నాది. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, సోనియా గాంధీ జిందాబాద్, రాజీవ్ గాంధీ జిందాబాద్, రాహుల్ గాంధీ జిందాబాద్, మనోహర్ గాంధీ జిందాబాద్, మనోహర్ గాంధీ జిందాబాద్, బాబా జిందాబాద్, ప్రియాంక గాంధీ, వైసుజి వాయు. ఏంటి గాంధీ గాంధీ అని కేకలేంటి? వ్యాపారాలన్నీ అయిపోయాయి, ఇప్పుడు పాలిటిక్స్ లో దిగావా? మొహం పొలిటికల్ పార్టీలో దూరితే అప్పుల నుంచి తప్పించుకోవచ్చు, అందుకే ఈ టెక్నిక్ వాడాను. అసలు ఫస్ట్ బీజేపీ ఊరేగింపులో దూరాను, వాజ్పేయి జిందాబాద్, అద్వానీ జిందాబాద్, అంబేద్కర్ బొమ్మ దగ్గరకు వచ్చి ఆగిపోయా. ఆ తర్వాత కాంగ్రెస్ ని క్యాచ్ చేశాను, నువ్వు దాన్ని బ్రేక్ చేసావు. అసలు ఇప్పుడు ఇంటికి వెళ్ళాలంటే ఏ పార్టీ పట్టుకోవాలో ఏంటో, లేదా నేనే సొంత పార్టీ పెట్టాలో ఏమీ అర్థం కావట్లేదు. ఒకటే టెన్షన్, టెన్షన్ మీద టెన్షన్. నువ్వేం టెన్షన్ పడకు, నిన్ను ముసిగేసి నేను తీసుకెళ్తానులే. థ్యాంక్ యూ. ఇంతకీ ఓ విషయం చెప్పు, ఏంటి ఈ మధ్య నువ్వు నన్ను తప్పించుకొని తిరుగుతున్నావు? మన ఇద్దరం పెళ్లి చేసుకోవడం మీ నాన్నకి ఇష్టం లేదు. ఈ విషయం నాన్న అన్నయ్య చాలా సార్లు చెప్పారు, నేను కూడా వాళ్ళకి నా నిర్ణయం చెప్పాను, నిన్ను తప్ప ఇంకెవరిని చేసుకోనని. చూడు సుజి, మీ నాన్న చెప్పిన దాంట్లో కూడా న్యాయం ఉంది. నా లాంటి వాడికి తన కూతురు నుంచి పెళ్లి చేయడానికి ఏ తండ్రి ఒప్పుకుంటాడు చెప్పు. పీకల దాకా అప్పులు, చేతిలో చెల్లిగా ఆస్తి లేదు, సంపాదిస్తానన్న నమ్మకం లేదు. సుడిగాలికి నడివీధులు ఎగురుతున్న చిత్తుకాయితం లాంటి జీవితం నాది. నాలాంటి వాడిని పెళ్లి చేసుకుని ఏం సుఖపడతావు చెప్పు. ఇంతకీ నువ్వు అనేదేంటి? మీ నాన్నకు నచ్చిన వాడిని, మంచివాడిని చూసి పెళ్లి చేసుకుంటే నాకు తృప్తిగా ఉంటుంది. చూడు బావా, ఎవరెన్ని చెప్పినా నిన్ను తప్ప ఇంకో వ్యక్తిని నా జీవితంలో భర్తగా ఊహించుకోలేను. ఇట్స్ మై లైఫ్ డెసిషన్. చూడు, అన్ని మనం అనుకుంటే జరగవు, మనకిష్టమైనవి దొరకనప్పుడు దొరికిందాన్ని ఇష్టం చేసుకోవడమే లైఫ్ ఫార్ములా.